అత్తమ్మ ఇదిగో కాపీ. కాఫీ చాలా బాగుంది ప్రీతి. థాంక్స్ అత్తమ్మ. ఏం చేస్తున్నారు? జాకెట్ కి ఉప్పు పోతే కొడుతున్నా. కొంచెం చూదులు దారం ఎక్కించవా? అలాగే అత్తమ్మ, ఇటు ఇవ్వండి ఎక్కిస్తాను. నువ్వు తొందరగానే దారం ఎక్కించావు. సూదిల దారం ఎక్కేయడానికి మీ మామయ్య నాన్న తంటలు పడ్డాడు. ఎప్పుడత్తమ్మా? మా మొదటి రాత్రి రోజు. ఎలా జరిగింది? సూదిల దారం ఎక్కించడానికి అరగంట కష్టపడ్డాడు. అవునా? అంత కష్టపడ్డాడా మామయ్య? సూది రంధ్రం చిన్నగా ఉంది కదా, దారం ఏమో కాస్త పెద్దగా ఉంది, అందుకే దూరలేదు. చివరికి ఏమైంది? దూరిందా లేదా సూదిలో దారం? దూరింది. తర్వాత ఇంకేముంది? మెల్లగా కుట్టడం మొదలు పెట్టాడు. ఎలా? మెల్లగానా స్పీడ్గానా? ముందు మెల్లగా మొదలు పెట్టాడు, తర్వాత ఉండే కొద్దిగా స్పీడ్ పెంచాడు. దేన్ని? మీ మామ దారాన్ని. వావ్, ఎన్నిసార్లు వేశాడు కుట్లు? 2 గంటల్లో 5 సార్లు. 2 గంటల్లో 5 సార్లా? అవును. మామయ్య మంచి రసికుడు అన్నమాట. ఇప్పటికీ సందు దొరికితే చాలు, సూదిలో దారం ఎక్కిస్తూనే ఉంటాడు. ఎంత వద్దని మొత్తుకున్నా విననే వినడు. మొదటి రోజునే మామయ్యని కొంగున ముడేసుకున్నారన్నమాట. అవునే కోడలి పిల్ల, మొదటి రోజే మనం కట్టుకున్న మొగుని ఆ కట్టుకొని మన కొంగున కట్టేసుకోవాలి. అప్పుడే మన చుట్టూ తిరుగుతాడు, లేకుంటే కొద్ది రోజులకు మనమంటే మోసు తీరిపోయి పాతబడిపోతాం. అప్పుడే మనకి దూరం దూరంగా ఉంటారు. అవునా? అందుకే నీ మోడీకి కావాల్సినట్టుగా కోఆపరేట్ చెయ్యి. ఎలా చేయమంటే అలా చెయ్యి. అలాగే అత్తమ్మ. మీరు ఇప్పటికి కూడా మావయ్య సూదిలో దారం ఎక్కిస్తున్నారు? అవును, సూది ఇప్పుడు దబ్బనం. అయినా అదే జోరు కొట్టడం, అదే జోరుగా కుట్టడం. వావ్, అయినా ఈ వయసులో కూడా నీకు అంత ఓపిక ఎక్కడదత్తమ్మా? మీ మామయ్యకి దారం ఎక్కించింది నిద్ర పట్టదు, నాకు కూడా అలాగే అనుకో. రోజు అయితే బోర్ కొట్టదా? విసుగు అనిపించదా? పిచ్చిదానా, ఆ పని బోర్ కొడితే ఎవ్వనం వేస్ట్, విసుగు అనిపిస్తే ఆ జీవితమే వరస్ట్. బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? మనం రోజు పప్పే తినలేం కదే. రోజు తినలేం, రోజుకు ఒక కొత్త రకం కూరగాయలు వండుకుంటాం, అప్పుడప్పుడు నాన్ వెజ్లు కూడా తెచ్చుకుంటాం కదా. ఆ పని కూడా ఏ పూటకి ఆ పూటకి కొత్త కొత్తగా రకరకాల పద్ధతులలో చేసుకుంటే బోర్ కొట్టదు. ఓహో, అందుకేనా మామయ్య ఎప్పుడు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు? భర్తని అలా కొంగును కట్టేసుకోవడం ఒక కళ. ఆ కళ తెలవని చాలా మంది దద్దమ్మలు వాళ్ళ జీవితాన్ని చేజేతురాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే భర్త బయట సూదిలో దారం ఎక్కిస్తుంటే తప్పంతా భార్యలదే అంటారు. ఇంట్లో ఫుల్ భోజనం వాళ్ళకి కావాల్సిన రీతిలో అందిస్తే బయటికి ఏ మగాడు వెళ్ళడు. కాబట్టి తెలివిగా నీ భర్తని నీ వాడిని చేసుకో. అలాగే అత్తమ్మా. బాబా, సరే వెళ్ళడు, నేను ఇంకెళ్ళి వస్తాను. అయ్యో, అదేంటి అత్తగారు, నిన్ననే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు. ఎల్లలి అల్లుడు, ముందు మీరు కూర్చోండి. నిన్ననేగా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? మీరు కూర్చోండి. ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు? నా కూతురు సుఖపడుతుందో లేదో చూసి వెళ్దామని వచ్చాను. కొంపదీసి, నిన్న రాత్రి నేను తాగొచ్చి మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మంచం పైన దడదడలాంచే సీన్ మీరేమైనా చూసారా? చూడలేదు. మరి మీ అమ్మాయి నాతో సుఖపడుతున్నట్టు మీకేలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు దున్నింది పడవ పడినా నా బీడు పొల్లమే అల్లుడు. సారీ కాదు, మీరని తెలియక. పర్వాలేదు అల్లుడు, శోభ పైన పడుకోవడం నాదే తప్పు. మీ మామయ్య పోయినప్పటి నుంచి నా పొలం అలాగే బీడు పడిపోయింది. అయ్యో బాబు, ఇంతకుముందు
బాగా పండిన పొలాన్ని ఎక్కువ కాలం అలా గట్టిగా ఉంచకూడదు అత్తయ్య గారు. అందుకనే కదా నిన్న రాత్రి నీ నాగల జోరు చూసాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఇప్పటి నుంచి నా పొలాన్ని నీకే కవులకి ఇద్దాం. అవునా? ఇక్కడ నుంచి నా పొలానికి కవులుదారుడు నువ్వే, హక్కుదారుడు నువ్వే. థ్యాంక్స్ అత్త గారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పలేడు. నాకెందుకు థ్యాంక్స్? ఎందుకంటే దున్నే నగరుడు లేక పడవ పడి పొడు పొడిగా ఉన్న నా పొలాన్ని నీ పొదునన్న నగలతో దున్నే దున్నే తడితడి చేసినందుకు. నచ్చింది అత్తగారు నీకు నా నాగలి పదును? నచ్చింది కాబట్టే నా పొలాన్ని నీకు కౌలుకిస్తున్నా. అయినా అల్లుడు మరీ అంత స్పీడా? నీ ఏగానికి ముదురుమండ నేనే తట్టుకోలేకపోయాను. లేతాకు ఎలా తట్టుకుంటుందో అని. అది మాకు మామూలు అత్తగారు. అవునా? అది సరే కానీ అల్లుడు, నా పొలం తరి ఆడకుండా చూస్తే చాలు, ఇక నుంచి ఆ బాధ్యత నీదే. అలాగే అత్తగారు, అటు మీ కూతురు చిన్నమాడిని, ఇటు మీ పెద్దమాడిని, రెండింటిని తడాడకుండా నేను దున్నేస్తా అత్తగారు. నా మడిని వచ్చినప్పుడు అలా దున్నితే చాలు, విత్తనాలు మాత్రం జల్లకు. ఒకవేళ జల్లినా అవి నా బీడు భూమిలో మొలకెత్తవులే. నా కూతురు మళ్ళీ మాత్రం గత్తి విత్తనాలు జల్లి ఏడాది తిరిగేలోపు పంట తీయాలల్లుడు. ఆ సంగతి చూసుకుంటలే కానీ అదిగో మీ కూతురు వస్తుంది. ఈ విషయం అయితే మధ్య ఉండాలి. సరే అల్లుడు, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఈ పొలాన్ని నేనేగా చూసుకోవాల్సిందే.